బ్రో భయ్యా మామూలు కాలేదు సార్ రాజమౌళి గారు గుచ్చేసారు గుండెల్లో బాణం దింపేశారు మామూలుగా కాదు ఎమోషనల్ గా బాగా కనెక్ట్ చేస్తారు సార్ ప్రతి ఒక్క సీన్ తోటి స్టార్టింగ్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రతి సీన్ లో డీటెయిలింగ్ హైలైట్ సూపర్ సినిమా బ్రో బ్రో అవెంజర్స్ స్పైడర్ మ్యాన్ వచ్చింది మొగుడు వచ్చింది ఆర్ RRR భయపడాల్సిందే హాలీవుడ్ వచ్చారు ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ఏంటో చూపించారు వచ్చారు మామూలుగా ఉండదు బ్రో బ్రో హాలీవుడ్ రికార్డ్లు అన్ని మార్ 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 చేసేస్తుంది RRR బ్రో ఎంత ఎంటర్టైన్మెంట్ బ్రో ఎన్నిసార్లైనా చూడాలనిపించే సినిమా ఇది బ్రో ఎన్నిసార్లైనా చూడాలనిపించే సినిమా మీ జోబులు అన్ని అయిపోతాయి ఖాళీ చేసేసాడు బ్రో ఎంటర్టైన్మెంట్ తో పిచ్చే రాజమౌళి సూపర్ బ్రో ఎన్టీఆర్ బాబా ఎన్టీఆర్ గారు యాక్టింగ్ దన్నం అండి ఆ సీన్ ఎమోషన్ పండించడంలో ప్రతి ఒక్క సీన్ లో ఏడుపొస్తుంది బ్రో ఏడుపొస్తుంది కొన్ని సీన్లు నిజంగా ఎమోషన్ గూస్ బంప్స్ బ్రో ఏ సినిమాకైనా ఒకటి రెండు మూడు సీన్లు ఉంటాయి గూస్ బంప్స్ ఎవ్రీ సీన్ గూస్ బంప్స్ తెప్పించారు రాజమౌళి గారికి అది సాధ్యం సార్ మీకు పాదాభివందనం నిజంగా పాదాభివందనం మన తెలుగు సినిమా ఇండస్ట్రీని గర్వపడేలాగా పైకి తీసుకొచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకిద్దరు హీరోల గురించి చెప్పవసలేదు బ్యాలెన్స్డ్గా ఎవరిని తక్కువ చేయలేదు ఎవరిని ఎక్కువ చేయలేదు ఇద్దరిని బ్యాలెన్స్డ్గా చూపించి కథను గుండెల్లోకి తీసుకెళ్లిపోయేలా చేసిన రాజమౌళికి హ్యాట్స్ ఆఫ్ బ్రో బ్రో మార్ 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 వచ్చాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ బ్రో నాకు ఇష్టమైన కలర్ మెరూన్ వచ్చాడు రామ్ చరణ్ బ్రో ఇంకా ఫైనల్ గా చెప్పాలంటే బ్రో నాకు ఇష్టమైన సమంత బ్రో సమంతకి ఇష్టమైంది పెట్టు ఈ సినిమాలో ఉంది ఆలియా భట్టు బ్రో ఆకలేస్తే అన్నం లేకపోయినా కావాలి అన్నం చించేశాడు అదే దేవగన్ను సూపర్ బ్రో ఎవ్రీ ప్రతి ఒక్కరు యాక్టింగ్ చింపేశారు గాయస్ ఈ సినిమాకు సపోర్ట్ చేసిన ప్రతి డైరెక్టర్లు చాలా డైరెక్టర్లు ఇంటర్వ్యూలు చేశారు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇంటర్వ్యూలు చేశారు అనిల్ రావుపూడి గారు థ్యాంక్ యూ సో మచ్ బ్రో నెక్స్ట్ వస్తుంది బ్రో ఇల్లు కట్టాలంటే ఉండాలి మేస్త్రి వస్తుంది నెక్స్ట్ F3 థ్యాంక్ యూ సో మచ్ రాజమౌళి గారు బెస్ట్ మూవీ ఇచ్చారు లవ్ యూ ఇంకేం చెప్పలేను బ్రో నా మాటలు సరిపోవు ఏది సరిపోవు కానీ ఫైనల్ ఒకటే మాట స్పైడర్ మ్యాన్ చూసుకో కబర్దార్ రికార్డులు అన్ని బద్దలేసిపోతాయి మామూలుగా కానీ అవతార్ ఈ అవతారం చూడు రెండు అవతారాలు వచ్చాయి అవతార్ రికార్డులు బద్దలు కొట్టేస్తుంది అంతే బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఎక్సలెంట్ నిజంగా సూపర్ సినిమా తీశారు రాజమౌళి నిజంగా బ్రో ఇండియన్ సినిమా ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయి తీసుకుపోవాలంటే వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఇండియన్ సినిమాకి రికార్డులు మార్చాలంటే వన్ అండ్ ఓన్లీ ఎవడు రాజమౌళి ఎవడు లేడు తిరుగులేదు ఇద్దరు స్టార్ హీరోలను పెట్టాడు బ్రో నిజంగా కన్నుల పండుగ రామ్ చరణ్ చూసామంటే వావ్ సూపర్ అంటాం వెంటనే ఎన్టీఆర్ ఎక్సలెంట్ రా అంటాం మళ్ళీ రామ్ చరణ్ ఎన్టీఆర్ కన్నుల పండుగ బ్రో నిజంగా ప్రతి ఒక్క ఫ్యాన్ ప్రతి ఒక్క హీరో ఫ్యాన్ కోరుకుంటాడు ఇలాంటి సినిమా మా హీరో పడాలని చెప్పి అలాంటి సినిమా తీసేశాడు ఇండియన్ సినిమా రికార్డులు మొత్తం మారు మోగిపోతాయి బ్రో నిజంగా ఈరోజు March 25 అంటే RRR డే అంటారు అనమాట అలాగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు ప్రపంచం మొత్తం అంతమంది సినిమా ఒక్కసారి భూకంపం మొత్తం ఒక్కసారి ఊగింది బ్రో RRR కోసం అంత భూకంపం వచ్చింది ఎక్సలెంట్ మూవీ బ్రో నిజంగా హాఫ్ అన్ అవర్కి ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి గూస్ బంప్స్ నిజంగా అంటే రోమాలు లెక్క పొడుచుకుంటాయి బ్రో నిజంగా అట్లాంటి సినిమా భీమ్ ఈ నక్కలో బయట ఎంత చెప్పు రా కుంభస్థలాన్ని బద్దలు కొడతాం రా పదాం వేస్తే రా రికార్డులకి బద్దలే బ్రో నిజంగా రికార్డులు బద్దలు ఒక్కొక్క బాణం వేసానంటే ఒక్కొక్క రికార్డు అనమాట అలాంటి సినిమా నిజంగా ఎక్సలెంట్ డ్యాన్సులు కానీ ఇద్దరు హీరోలు పెర్ఫార్మెన్స్ ఎమోషను ఎవ్రీథింగ్ బ్రో ఎక్సలెంట్ నిజంగా గూస్ బంప్స్ సినిమా ఆ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ మాత్రం రాజమౌళి సినిమాలో మనం మాట్లాడుకోవాలి బ్రో స్పెషల్గా ప్రతి సినిమాలో ఇంటర్వెల్ హైలెట్ సేమ్ యాజ్ యూజువల్గా ఈ సినిమాలో కూడా పిచ్చ పీక్స్ ఇంటర్వెల్ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేడు ఎప్పుడో ఒక్కసారి అట్లా సీట్లో కూర్చుంటారు అట్లా లేదు అనమాట అలాంటి సినిమా ఇంటర్వెల్ నుంచి ఆ ఎమోషన్ అట్టే క్యారీ అవుతుంది మిగతా ఆర్టిస్టులు కూడా ఈ ఆలియా భట్ అజయ్ దేవగన్ వీళ్ళందరూ కూడా బ్రో ఎక్సలెంట్ ఎవరికి వాళ్ళు ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ అనమాట అజయ్ దేవగన్ ఇంతే ఉంటాడు కొద్దిసేపే ఉండే సినిమాలో కానీ అతను చేసిన పెర్ఫార్మెన్స్ సినిమా మొత్తం కనిపిస్తుంది ఆయన మీద అట్లాగే ఆ లేయర్ లాగా కనిపిస్తూనే ఉంటాడు అజయ్ దేవగన్ అలాంటి క్యారెక్టర్ పడింది అజయ్ దేవగన్కి ఎక్సలెంట్ బ్రో ప్రతి ఒక్కరు ఇంకా కన్నుల పండుగ బ్రో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరిని చూస్తే మాత్రం ఎక్సలెంట్ ఈ గెటప్ వేసినందుకు చాలా గర్వపడుతున్నాను నిజంగా అటువంటి సినిమా తీశాడు రాజమౌళి సూపర్
ఇండియన్ సినిమాకి బాస్ అంటే రాజమౌళి, వన్ అండ్ ఓన్లీ రాజమౌళి. రాజమౌళి బాహుబలి రికార్డులు కొట్టాలంటే రాజమౌళి, ట్రిపుల్ ఆర్ రికార్డులు కొట్టాలంటే మళ్ళీ రాజమౌళి. ఎవ్వడు రాజమౌళి రికార్డులు కొట్టలేడు బ్రో. ఇండియన్ సినిమాలో ఎవడు కొట్టలేడు, ఏ డైరెక్టర్ కొట్టలేడు, ఎవడు కొట్టలేడు. ఒక్క రాజమౌళి రావాల్సిందే. నిజంగా నిజంగా బ్రో, నిజంగా మల్టీ స్టార్ అంటే ఇదే. నేను ఇప్పుడు వరకు చూసిన సినిమాల్లో మల్టీ స్టార్ ది బెస్ట్ అంటే ఇదే. ఒక పెద్ద సినిమా పెద్ద హీరో, ఒక చిన్న హీరో ఉంటారు, అలా కాదు. ఇద్దరు ఒక సేమ్ రేంజ్ హీరోల్ని తీసుకొని వాళ్ళకి ఇచ్చాడు స్కోప్. నిజంగా లాస్ట్లో హీరోలు ఎలా కలిసిపోతారు, నిజంగా ఫ్యాన్స్ కూడా వచ్చి నాకు షేక్ ఇస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అలాగుంది నిజంగా ఎక్సలెంట్ సినిమా అనమాట. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. తెలుగు సినిమా కాదు ఇది, ఇండియన్ సినిమాకే ప్రైడ్ అనమాట. అలాంటి సినిమా ఇది రాజమౌళి తీశాడు, ఆర్ఆర్ఆర్. ప్రతి ఒక్కరు చూడండి. సరైన టైంలో వెదర్ చాలా హాట్గా ఉంది, పక్కన అమ్మాయి క్యూట్గా ఉంది. ఇటువంటి క్వశ్చన్ అడుగుతుంటే నాకు ఏం చెప్పాలి చెప్తుంది, సింపుల్గా చెప్పాలంటే ఇచ్చి పడేసారు. మామూలుగా దీన్ని ఎవరైనా సినిమా అంటారా, దీని అమ్మ రికార్డు బద్దలు. ఇంకా సినిమా గురించి అర్థం షేక్ ఆడిస్తుంది, సినిమా చాలా బాగుంది, ఫీల్ గుడ్ మూవీ. వచ్చింది నా ఏ క్వశ్చన్ అయితే రాకూడదు అదే వచ్చింది. దీనికి ఆన్సర్ ఇస్తా, దీని అమ్మ ఇటుపక్క ఎన్టీఆర్, ఇటుపక్క రామ్చరణ్, ఇటు చూడాలా ఇటు చూడాలా. దీని అమ్మ మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇటువంటి క్వశ్చన్ అడుగుతారు నన్ను, మీరు చూడండి మీకు తెలుస్తుంది. అటు చూడాలి, ఇటు చూడాలి, ఇటు చూడాలి, అంటే రెండు చూడాలంటే ఇలా బ్యాక్ వచ్చి చూడాలి. అలా ఉంటాయి సిచ్యువేషన్లు, మాట మాట స్క్రీన్ స్క్రీన్కి ఎలివేషన్లు. అడగండి ఎన్టీఆర్ గారు, దీంట్లో అదే పులితో ఫైట్ చేసే సీన్ ఉందంట కదా, అదే ఎట్లా అనిపిస్తుంది? మనం ప్రోగ్రాంలో ఉంటాడు ఆలే, ఏముందరా బాబు ఈ సినిమాలో పులి. మామూలుగా లేదు, ఆ పులితోనే బాడీ అందరికీ నడపాలని ఉంటుంది ఆడి. ఏముందరా బాబు ఎన్టీఆర్ బాడీ చేసింది అయి, చెప్తాను కదా ఎక్కడ తగ్గలు, ఎంత రియాలిటీగా చేశారు అంత రియాలిటీగా ఉంది, చాలా బాగుంది, న్యాచురల్. ఓ అల్లు వచ్చిన అప్పట్లో తీసాడు ఆర్య, ఇందులో ఏం చేసింది రా శ్రేయ, పిచ్చెక్కిచ్చేసింది. మామూలుగా లేదు శ్రేయ అంటే, చాలా మనం చూసాం దాని ముందు ఎన్నో సినిమా చూసాం, గొంతు కూడా పోయింది అరిచి అరిచి. అటువంటి శ్రేయాన్ని కూడా తీసుకొచ్చి ఫ్లాష్ బ్యాక్లో చిచ్చి పడేశాడు రాజమౌళి. మామూలుగా లేదు దీని అమ్మ, ఇంకా నాకు మాటలు రావట్లేదు ఇంకా.